సంస్కృత నాటకకర్తలు భట్ట నారాయణుడు. అందరికీ వందనాలు. నేను నాటరంగానికి సేవ చేయాలని మాతృభాషలో 108 పుస్తకాలు రచించి ప్రచురించాను. అందులో ఒకటి ఈ పుస్తకం సంస్కృత నాటకకర్తలు. ఇందులో సంస్కృత రూపకాలు, దశవిధ రూపకాలు, రసములు, నాయకులు మొదలైన అంశాలతో పాటు 10 కవుల జీవిత రేఖ చిత్రణలు రచించాను. వారిలో ఒకరు భట్ట నారాయణుడు. ఈ వ్యాసం మీకోసం. భట్ట నారాయణుడు సంస్కృత నాటకకర్త. ప్రసిద్ధ నాటకం వేణీ సంహారం రచించినది ఈయనే. ఇది భరతముని నాట్యశాస్త్రమునకు అనుగుణంగా వ్రాయబడినది. ఈయనకు కవి కేసరి బిరుదు కలదు. ఇంకా భట్ట అని, మృగరాజ లక్ష్మ అనే బిరుదులు కూడా ఉన్నవి. భాస కాళిదాసుల తర్వాత పేరెన్నిక గన్న నాటకకర్త భట్ట నారాయణుడే. ఈతని కాలము కూడా స్పష్టముగా తెలీదు. వామన ఆనందవర్ధులు భట్ట నారాయణి వేణీ సంహారమును పేర్కొని ఉండటం చేత ఇతడు నిశ్చయముగా క్రీస్తు శకం 800 అయి ఉండవచ్చును. క్రీస్తు శకం 6-7 కాలం వాడని కొందరు అంచనా వేశారు. బెంగాల్లో ఆదిసూరుని ఆస్థానములో ఉన్నాడు. గ్రిల్లు ధర వేణీ సంహారం పిటికలో ఆదిసూరుడను, వంగరాజు భట్ట నారాయణుడను, కాన్యకుబ్జ విద్వత్ బ్రాహ్మణుని తన దేశమునకు పిలిచి గౌరవించి అతని ఆధ్యాత్మిక సేవను ప్రశంసించి 5 బహూకరించెను అని క్షితీశ వంశావళి చరితము ననుసరించి తెలుపుగా ఈ విషయమును ఆర్ఎల్ వైద్య బలపరిచారు. వల్లభదేవుడు క్రీస్తు శకం 1463 సారంగధర పద్ధతిలో 6 ఉదహరించి అవి వేణీ సంహారంలోనివి, తత్కర్త నారాయణ భట్టు అని తెలిపెను. ఈతడే శుభాషితావళిలో ఇందలి శ్లోకములను ఉదహరించి నారాయణస్య అని, మిశా నారాయణస్య అని తెలుపుట వలన ఈ నాటకకర్తకు 4 పేర్లు ఉన్నట్లు తెలియచున్నదనెను. భారత రచనలో నన్నయ్య భట్టుకు సహాయము చేసిన నారాయణ భట్టును, వేణీ సంహారము నాటకకర్త నారాయణ భట్టును ఒక్కడే అనే వాదము కలదు. గొట్టుముక్కల కృష్ణమూర్తి గారి వ్యాసం కన్నడాంధ్రములు భారతి పత్రిక మార్చి 1956 వేణీ సంహార నాటకకర్త ఆంధ్రుడు కానీ ఆంధ్రదేశమున స్థిరపడిన కర్ణాటకకు చెందినవాడని కానీ అయి ఉండును. భట్ట నారాయణుడు రచించిన వేణీ సంహారము ఒక్కటే లభించినది. అది రౌద్ర రస ప్రధానమైనది. కొంత కావ్య ధోరణిగాను, కొంత నాటక ధోరణిగాను రచించబడినది. అందుచేత దీనిని డిక్లమేటరీ డ్రామా అందురు. మహాభారతంలో భీముడు దుశ్శాసన దుర్యోధులను వధించి తన ప్రతిజ్ఞను నెరవేర్చుకునే వృత్తాంతమును తీసుకుని
వేణీ సంహారము నాటకముగా చక్కని నాటకీయతతో రచించెను. భీముడు ధీరోదత్త నాయకుడు దుశ్శాసన రక్తసిక్తమైన చేతులతో ద్రౌపది కేశపాశాన్ని ముడబడెను. ఈ నాటకం ప్రధానం ఇతివృత్తం. కావున నాటకం పేరు వేణీ సంహారము. అది 6 అంకాల నాటకం. వీరరసం ప్రధానంగా ఈ నాటకం 6 అంకాలతో ఉంటుంది. శ్రీకృష్ణుడు యుధిష్ఠరాది కౌంతేయులను నిమిత్తముగా పెట్టుకుని మదమత్తులు క్రూరులైన దుష్ట రాజలోకమును మదింపచేసి ధర్మమును స్థాపించుట ఈ నాటకములోని విషయము. అందుకే కురుక్షేత్రమునందు పాండవులకు కర్తవ్య బోధన చేసి వారిచే ధార్తరాష్ట్రులను సమిత్ర బాంధవముగా వధించుట, అనంతరము రాజ్యప్రాప్తి నొందించుట ముఖ్య ఇతివృత్తము. శ్రీకృష్ణుడు సంధి నిమిత్తము రాయబారమునకు వెళ్ళు అంశముతో ప్రారంభమునర్చి భీష్మ ద్రోణ కర్ణ శల్య యుద్ధ పర్వములు కథను సంక్షేపించి దుర్యోధన వధ పాండవాగ్రజుడైన ధర్మరాజు పట్టాభిషేకముతో నాటకమునకు భరతవాక్యమును పలికెను. భట్టనారాయణుడు గొప్ప ప్రతిభాశాలి. ఒక్క నాటకంతోనే ప్రఖ్యాతి పొందినాడు. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.